తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము, కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది, మేమందరం కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెరవేళ్ళపోవడం ఏదైతున్నదో, తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము అవినీతి పాలు కావడం ఏదైతున్నదో, ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, నష్టపోయినటువంటి పిల్లర్స్ను మళ్ళీ కడతారా, లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహాలు మరింత తీసుకుంటారా, ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది, పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు, చట్టం చేయడం జరిగింది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్టును తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు, అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతి పార్టీలే,
కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు. కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనమిద్దరము దగ్గరి మిత్రులము. అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటాలు ఆడుతూ ఉన్నారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రోజు కళగా మారిపోయింది. మరి మంత్రులు వెళ్ళారు, పవర్ పాయింట్ ప్రజెషన్స్ తీసుకున్నారు, ప్రజెంటేషన్స్ తీసుకున్నారు, కానీ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నట్టు లేదు. ఏం చేయబోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఈరోజు మిగతా అంశాల మీద పోకుండా నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా?